प्रजानेका मुख्यमंत्री गारु संक्षेम कार्यक्रम ये नेलालो ये कार्यक्रम चेस्तां अदे विधंगा ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయాన్ని సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏ రకంగా ఖర్చు పెడతాం ఈ శాసనసభకి ఉండేటువంటి హక్కులు ఈ శాసనసభకు ఉన్నటువంటి అర్హతల్ని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా వివరించారు अदे विधंगा तेलुगुदेशं पार्टी पासिपोळ्ळु दासुल्लागा चंद्रबाबु नायडु चीपुलेक्करो सारा नाडु सारा अनि चेप्पि 15 रोजुल पाटु असेंब्लीलो इंका ए विषयमु कूडा लेक दानि मीदे वेलाडाडु दानि मीद कूडा ई राष्ट्रंलो चंद्रबाबु नायडु चेबुतुन्नटुवंटि ब्रांडुलु कानिवंडि ई डिस्टिलरीलु कानिवंडि लिखर ने मद्यपान निषेध इंट्रोर पड़ते दाँ एवेयर का चीप लिखर ने कड़ा का प्रजल तो बलवंत तागे संघटन का इन चाल विवर मुख्यमंत्री गार सभ के प्रजल दृष्टि की तस्कोचार अदे विधा पोलवर गुरी कावचु नीति प्राजेक्ट कावचु मुख्यमंत्री गारक निर्णया ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రయారిటీని కూడా చాలా వివరంగా తెలియజేశారు ఈ రాష్ట్రంలో సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలి అన్ని ప్రాంతాలు బాగుండాలి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అన్నటువంటి విధానం కాకుండా పరిపాలనే అభివృద్ధిని వికేంద్రీకరించాలి వీటన్నిటి మీద కూడా స్పష్టంగా సుత్తి లేకుండా జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన చేయబోయేటువంటి కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆయన గాని నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజానికానికి అర్థమయ్యేలాగా ఎవరకన్నా అనుమానాలు ఉంటే వాటన్నిటిని కూడా తొలగించేటువంటి విధంగా మరి 3 రోజుల నుంచి కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే కొంతమంది బచ్చగాళ్ళు శాసనసభగా కూడా శాసన సభ్యులుగా కూడా గెలవలేరు ప్రజల ఆధారం లేదు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి చెత్తగాళ్ళు నా తాత ముఖ్యమంత్రి మాకు పార్టీ ఉంది నా బాబు ముఖ్యమంత్రి వాడు ఒక మేధావి వాడు పెద్ద విజన్ ఉంది తొక్క ఉంది తోలు ఉంది అని చెప్పుకునేటువంటి కొంతమంది బచ్చగాళ్ళు వాడు వచ్చి చెబుతాడు ఇక్కడ ఆడి బాబు విజనరీ అంట ఆడి బాబు విజనరీ గాని పొప్పు గాని ఒక ఎమ్మెల్యేని కూడా చేయలేపాడు విజనరీ వీడు ఒక సావట సన్నాసి ప్రజా క్షేత్రంలో పనికి రానటువంటి అటు ఇటు కానటువంటి సన్నాసి అని చెప్పి కొడుకు గురించి తెలుసుకోలేనటువంటి విజనరీ ముఖ్యమంత్రి గారి మీద చాలా ఆరోపణలు చేశాడు ఆరోపణలుగా తిట్లే జగన్ మోహన్ రెడ్డి గారు మూర్ఖుడని 10th క్లాస్ దాకాడట జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజానీకం 51% 84% సీట్లు గెలిపించి ఆయన ముఖ్యమంత్రిని చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా నువ్వే పొప్పు బాగా తిని బుర్ర బాడీ పెంచి తెలివితేటలు నీ ఒక్కడికి వచ్చినావు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాసా డిగ్రీనా ఈ రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీ సాక్షిగా నీ బాబుకి గతంలో చెప్పాడు ఆయన నీకు మళ్ళే ఊళ్ళో వాడు ఎవడో కట్టినటువంటి ఫీజులతో బాబు రికమెండేషన్ చేస్తే ఎల్లి పక్క దేశాల్లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చదువుకొని గ్రౌండ్ నుంచి రియాలిటీలో జీవించి ప్రజల కష్టాలనే నష్టాలనే సుఖాలనే దుఃఖాలనే దగ్గరగా చూసి ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తాత పేరు తండ్రి పేరు చెప్పుకొని నీకు మళ్ళీ పొప్పుగాళ్ళలాగా పనికిరాని చౌట దద్దమ్మలాగా ప్రజల మూలన కూర్చోబెడితే మండల్లో దొడ్డిదారిని వచ్చినటువంటి మండల్లో వచ్చి మీడియా ముందు నీలాగా కుక్కలాగా మొరిగేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఒకటి చెప్తాడు ఏంటి బాబాయిని చంపి
బాబాయిని చంపి రాజకీయ లబ్ధి పొందాడని. ఎవర్రా బాబాయిని చంపింది, మామని చంపింది, తాతను చంపినటువంటి వెధవులు మీరు. ఒకటి గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేటువంటి రక్తం వైఎస్ రాజారెడ్డి గారి రక్తం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం. వాళ్ళకి తెలిసింది ఎదురుగా వచ్చి గుండెల్ని చీల్చేటువంటి దమ్ము ధైర్యం గల రక్తం జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రవహించేది. నీ బాబుగాడు తుప్పుగాడిలాగా, నీలాగా పొప్పుగాడిలాగా వెన్నుపోటు వెనక నుంచి వచ్చి పొడిచేటువంటి రక్తం కాదురా మీది. నీచాతి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జాతి మీది. రాజారెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి రక్తం దమ్ముగా ఎదురుగుండా వచ్చి గుండెల్ని చీల్చేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు మళ్ళీ దొడ్డిదారిని వెనకాల నుంచి వచ్చి వెన్నుపోటు పోడ్చేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవర్రా బాబాయిని చంపింది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ పేరు చెబితే 40 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లాగా కూడా ఉత్సపోసుకున్నటువంటి రోజుల్లో, చంద్రబాబు గారి లాంటి బొఫ్ఫును గారు ఉత్సపోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి 16 నెలలు జైల్లో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా అతను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 మంది అభ్యర్థుల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీదిరా నీది, నీ బాబురా నీచమైనటువంటి బతుకు, కుక్క బతుకు. 74 ఏళ్ళు అయినటువంటి వృద్ధుడు ఏంటి రావరారు? అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి సిగ్గుమాలినటువంటి బతుకులు రా మీయే. వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ వెదవలరా నువ్వు, నీ బాబు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు, గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి. 64 ఏళ్ల ముసలాయిని చంపి రాజకీయాలు రావాల్సినటువంటి కర్మ, రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు. మీలాంటి ఉత్సమం నుంచి వెధవలు 74 ఏళ్ల వయసులో ఒక వృద్ధుడిని పార్టీ లాక్కుని, ముఖ్యమంత్రి సీటు లాక్కుని అనాథం చేసి సావుకు గురైనటువంటి చంపినటువంటి వెధవలరా మీరు, నువ్వు, నీ బాబు. అటువంటి మీ నీచులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? సిగ్గు సర్వం లేదు బాబు కొడుకులకి. పిచ్చి వాగుడు, నోటికి ఏదో వస్తే అది వాగటం, నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాం. నువ్వెంత నీ బతుకెంత కుక్క బతుకు లోకేష్ గారు. ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వెధవే నువ్వు. 151 సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు పోలిక, ఆకాశానికి పాతాలు అనుకున్నంత తేడా ఉంది మీ ఇద్దరికి. 74 ఏళ్ళ వృద్ధుడిని వెన్నుపోటు పొడిచి నువ్వు, నీ బాబు, మీదేం రక్తం రా సన్నాసి వెదవులారా. మీరు ఒక వృద్ధుడిని చంపి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చి సిగ్గు లేకుండా పార్టీని నడుపుతున్నటువంటి సిగ్గుమాలినటువంటి బతుకులు మీ. జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించాడు. నీ బాబు ఉత్సవోసుకున్నటువంటి టైంలో వ్యతిరేకించి పోరాడి 16 నెలలు జైల్లో ఉండి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిలో నువ్వు మాట్లాడేది సిగ్గులేని వెదవల్లారా. అదేవిధంగా ఏది పడితే 10th క్లాస్ తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను తప్పారా 10th క్లాస్? నీకు దమ్ముంటే, నువ్వు మగాడి అయితే, చంద్రబాబు కొడుకు అయితే నీ తాత మనసు గుడివాడని చెబుతావు కదా, వచ్చి నా మీద పోటీ చేసి గెలు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని నేను ఎక్స్ట్రా నీకు సిగ్గు శరం ఉండ అసలు మనిషి జన్మ కదా మీరు ఎత్తింది బాబు కొడుకులో. 74 ఏళ్ళు వృద్ధుడిని చంపింది మీరు కాదు, ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగలు మీరు కాదు, వెధవలు మీరు కాదు. వివేకానంద రెడ్డి గారు సొంత బాబాయిని 64 ఏళ్ళ వృద్ధుడిని చంపి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి, రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు. నీ అయ్య ఉత్సపోసుకున్నాడు ఎంఏ పేరు చెబితే అటువంటి టైంలో. కాబట్టి నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చి వాగుడు పిచ్చి కుక్కలాగా మొరగమాక. నీ బాబు నీకు సిగ్గులేనటువంటి వ్యక్తులు, పప్పు గడవడు, తుప్పు గడవడు, ఏది పడితే అది మారుతాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీద ఏమైనా విమర్శలు చేస్తే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని సంబోధించాడు. 15 రోజులు అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడన్నా ఒక మాట అన్నాడు తూలి. ఆయన
ఏ రకమైనటువంటి విమర్శలు చేశాడు. వీడు బాబు వెతున్నారే అంట, దేనికి వెతున్నారే? ఇటువంటి సన్నాజన ఖండననే తెలన్నటువంటి వ్యక్తి వెతున్నారేనా? ఇటువంటి వెదోకే ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేనటువంటి వ్యక్తి ఒక వెతున్నారేనా? ఈరోజు కోర్టుల్నే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నాడు, జడ్జిల్ని అన్నాడు అని తెలుగుదేశం పచ్చబ్యాచే ప్రచారం. ఈ సభకు హక్కులు ఉన్నాయి, శాసనసభకు చట్టాలు చేసేటువంటి హక్కులు ఉన్నాయి. మా పరిధులు ఏంటో మా పరిమితులు ఏంటో మాకు తెలుసు. ఏ వ్యవస్థ కాడ ఇంకో వ్యవస్థలోకి దూరనంతసేపు బాగానే ఉంటుంది. దూరి ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తే అనేక రకాలైనటువంటి వివాదాలు వచ్చి ఈ రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేరే వ్యవస్థల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంది, మూడు రాజధానులు, వికేంద్రీకరణ మా సిద్ధాంతం అని చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. న్యాయ సలహాలు తీసుకుంటున్నామని చెప్పాడు ఆయన. న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాడు. ఏం చేయాలో ఆలోచించి ముందుకు వెళ్తామని చెప్పాడు. ఈ ఈ సభకి చట్టసభకి హక్కు లేదు ఉందని అన్నారు. కాబట్టి హక్కులు ఉన్నాయని చెప్పి ఆ చట్టసభ సాక్షికైన డిబేట్లో చెప్తే దాన్ని శవాల మీద పేలాలు వేసుకునేటువంటి సన్నాసులు బాబు కొడుకులు ఆ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో న్యాయ వ్యవస్థను అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసాడు, గౌరవం లేదు, అందరికన్నా పేదవాడిని అట్టాడుకున్నటువంటి వ్యక్తులను కూడా గౌరవించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి నోరుంది కదా అని చెప్పి పిచ్చి కుక్కల్లాగా బాబు కొడుకులు మరకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మీ నీచాతి నీచమైనటువంటి చరిత్ర పుంకాలు పుంకాలుగా చెప్పినా కూడా రోజులు తరబడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు మాట్లాడే ముందు నీ చరిత్ర ఏంటో కూడా తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నాను. ఇప్పుడు లోకేష్ అనేటువంటి బొఫూన్ గాడు, అసలు వాడికి ఏం తెలుసు? వాడికి ఏం తెలుసు? ఆడు ఒక టన్నోర్ ఉండటంలో పప్పు తినమంటే తినటం తెలుసు. ఒక 25 లక్షలు పెట్టి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తపప్పు తినమంటే తినటం తెలుసు. వాడికి ఏం తెలుసు? ఇక్కడ రాజధాని పెట్టి మంగళగిరిలో ఓడిపోయినటువంటి వేదవ, మీరు ఆ వేదవ ఇక్కడ వచ్చి మాట్లాడతాం మా కర్మ. 4 సార్లు 10th క్లాస్ తప్పి నేను బాస్ అయ్యా, నేను ఎమ్మెల్యే అయ్యా. వీడు ఎక్కడో అమెరికాలో స్టాన్ఫర్డ్లోనే ఎక్కడ చదివి పీక్ వచ్చానని చెబుతాడు. వచ్చి మంగళగిరిలో పప్పు సొద్దలాగా తప్పాడు ఇక్కడ. ఎందుకు అది బతికేనా? 74 ఏళ్ళ వృద్ధుడిని చంపి, వెన్నుపోటు పొడిచి వృద్ధుడిని చంపి పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి పదవి, ఆ పార్టీని డిఫాల్టర్ల పార్టీ చేశారు, అది కూడా ఒక బతికేనా? జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆకాశం అంత ఎత్తు ఉంటుంది. వీడి అవినీతి కానీ, వీడు చేసేటువంటి దొంగ కాగిత కార్యక్రమాలు కానీ పాతాళం అంత లోతు ఉంటాయి. కాబట్టి ఎక్కడ కంపేర్ చేసుకుంటారు? నాకే సరిపోయినటువంటి ఈ వెదవులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడు రాసుకోండి 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 అని కొంతమంది తిరిగారు పోయిన రాసారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఆయనకి ఇల్లు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి గెస్ట్ లాగా వచ్చి వెళ్తున్నాడు. మేము బాబు కొడుకులం ఇద్దరం ఈ కాలువ కట్టిన ఎప్పుడు పడి ఇక్కడే వస్తున్నాం అని చెప్పి చెప్పారు. చంద్రబాబు నాయుడు 2050 దాకా విదనని చెప్పి వేసుకున్నాడు. 5 సంవత్సరాల్లో పీకి ఆ పక్కన ఉన్నటువంటి నదిలోకి ఇసురు కొట్టారు బాబు కొడుకులు ఇద్దరిని. ఒకడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఒకడు ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు. మళ్ళీ వచ్చి వైజాగ్ వెళ్తే ముఖ్యమంత్రి గారు మేము ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని చెబుతున్నారు, మీ కోరిక నెరవేరుద్ది, ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తాడు, అది కూడా చూద్దాం, మీకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు, కాబట్టి ఇటువంటి చిల్లర గాళ్ళు మాట్లాడిన మాటలు పెద్ద పట్టించుకోవచ్చు. అసలు ఆడి పప్పు గడి, ఆడి బుర్ర లేక, ఆడి నెత్తంత పప్పు పెరిగిపోయి ఆడేదో పిచ్చి కుక్కలాగా వచ్చి ఇక్కడ మాట్లాడుతాండి. మీరు ఆడి గురించి నన్ను అడిగితే ఆడేదో అపర మేధావిలాగా, ఆడు 10 సార్లు గెలిచినట్టు, ఆడి బాబు తాత లేకుండా ఈడే పార్టీ పెట్టి మొత్తం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించినట్టు, ఆడు పనికి మాలి చవట సన్నాసి, ఆ పార్టీ వాళ్ళంతా ఏడుస్తున్నారు ఎక్కెక్కి, ఈడేవడ్ర బాబు దరిద్రుడు మాకు దొరికాడని ఆడు అడిగిన కోసం నన్ను అడిగితే నేనేం చెప్తాడు? అసలు ఆడికి ఎందుకు పెట్టనిస్తున్నారు ప్రెస్ మీట్? అసలు ఆడికి ఏమన్నా బుర్రా గిర్ర ఉందా, వెదవా?
తింటాం తిరగటం తప్పించి దేనికన్నా పనికొస్తాడు మా కర్మ కాబట్టి ఎందుకు మాకు కంఠశ్వాస దేని ప్రధాన కార్యదర్శి జాతీయ పార్టీనా ఏ జాతీయ పార్టీ తెలుగుదేశమా తెలుగుదేశం జాతీయ పార్టీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు అది జాతీయ పార్టీ అనే ఎన్నికల కమిషన్కి 10 రూపాయలు చలన కట్టి లేఖ రాద్దాం తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా అని అది జాతీయ పార్టీ అని గనక ఎన్నికల కమిషన్ చెప్తే నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోతా లేదా చంద్రబాబు గారు పోతాడు ఇంటికి ఆడు సృష్టించుకున్న జాతీయ పార్టీ ఆడు సృష్టించుకున్న మేధావి ఆడు సృష్టించుకున్న విజనరీ ఆడు సృష్టించుకున్నటువంటి అభివృద్ధి ప్రదాత ఇవన్నీ ఎవడిచ్చాడు పిలుచులు ఆడి బాబుకి కొడుకు కొడుకు బాబుకి ఇచ్చుకుంటారు ఇటువంటి పనికి మాలినటువంటి వేదాలను పెట్టి నన్ను అడగమని అంటున్నాను.